கூச்சன் 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 మేడం క్లాస్ స్టార్ట్ చేయండి మేడం. ఈరోజు క్లాస్ ఏంటిదంటే అబ్బో వచ్చిందిరా చెప్పడానికి పొట్టి తీచేర కట్టుకుంది అబ్బో ఆ జడ చూడ పూలు చూడ ఇంకా ఇంకా చెప్తాను ఏం లేదు మేడం మిమ్మల్ని కాదు ఏంటో చెప్పరేంటి చెప్తాను మేడం చెప్పండి ఆపండి పొట్టిది ఏదో చెప్తుందని మీరు కూడా పొట్టిదాంత కలిసి చెప్తారా ఏంటి అసలు నాకైతే నచ్చల నాకు బోర్ కొడుతుంది చెప్పండి మేడం పొట్టి గిట్టి అంటున్నారు మిమ్మల్ని కాదు మేడం మేడం బోర్ కొడుతుంది మేడం అయితే క్లబ్కి వెళ్ళు వద్దులే మేడం క్లాస్ చెప్పండి పుట్టిదేదో చెప్తుందని మీరు కూడా కలిసి చెప్తారా ఏంటి నా క్లాస్ బోర్ కొడుతుంది సినిమాకి వెళ్దామా ఇప్పుడు ఎలాగోలా సినిమా టికెట్ నేను బుక్ చేస్తాను మీరు తొందరగా వచ్చేసేయండి నాతో పాటు మెర్సీ అను బ్లెస్ రాలేదు కదా వాళ్ళకి ఫోన్ చేయి ఫోన్ చేస్తామంటే ఫోన్ చేయి హలో మెర్సీ హలో ఎక్కడున్నావు నేను చర్చికి వెళ్తున్నాను ఏంటి చిన్నగా మాట్లాడుతున్నావు ఇక్కడ మమ్మల్ని క్లాస్లో పొట్టి చంపేస్తుంది కానీ అర్జెంటుగా వడ్డేసిన కమ్యూనిటీ హాల్ గ్రౌండ్కి వచ్చాయి వస్తా మేడం ఏంటి అది పర్మిషన్ కావాలి మేడం ఏం కావాలి పర్మిషన్ ఎందుకు అది అదేంటిదంటే రాత్రి రాత్రి మా తాత పొగిడుతూనే చూడండి మేడం అయ్యో అయితే మీ తాతని అడిగానని చెప్పు చచ్చినట్టు అడుగుతారు మేడం అయితే మీ బంధువులను అడిగానని చెప్పు సరేలే మేడం ఏ మా మొత్తం చచ్చిపెట్టు మేడం ఏంటి మేడం పర్మిషన్ కావాలి మేడం ఎందుకు వాళ్ళ తాత అయితే నాకు కూడా తాత అవుతాడు కదా మేడం అయితే భోజనానికి వెళ్ళాలి మేడం సరే వెళ్ళి వెళ్ళు మేడం బాయ్ మేడం మీరు కూడా రండి మేడం మిగిలింది కాస్త పెడతా మేడం ఏంటి అరే పొద్దు నుంచి హీల్స్ వేసుకున్నాను కదా మేడం వాళ్ళంతా లాగేస్తుంది మేడం పర్మిషన్ కావాలి మేడం సరే వెళ్ళు రేపు ఉదయాన్నే వచ్చి బోర్డు అంతా రఫ్ చేసేస్తాను మేడం సరే వెళ్ళి వెళ్ళు సరే మేడం థ్యాంక్ యూ అమ్మ తల్లి వెళ్ళి వెళ్ళు థ్యాంక్ యూ మేడం అయ్యో ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు మెస్సీ బ్లెస్సీకి ఫోన్ చేయండి హలో ట్రింగ్ ట్రింగ్ హలో 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 ఎక్కడున్నారు మేము చర్చికి వెళ్తున్నాం ఏం నువ్వు ఇప్పుడు చర్చికి వెళ్ళటం ఏంటి మా తాత రాత్రి రాత్రి బకెట్ తినేసారు కదా నువ్వు తొందరగా ఇక్కడ వస్తున్నా ఏంటి మీరు మీ తాత చనిపోయారు అన్నారుగా ఇక్కడ ఉన్నారేంటి మా తాత చచ్చిపోయి 2-3 సంవత్సరాలు అవుతుందమ్మే సినిమాకి వెళ్దామని అట్లా చెప్పాను రాను మో నేను రాను రాను నేను చర్చికి వెళ్ళాలి నేను వెళ్తున్నా చేస్తాను మీరు వచ్చేదాకా నేను ఇక్కడే ఉండాలా ఉండండి ఏంటంట ఉండండి అమ్మో ఈ చీకట్లో ఈ పొట్టిది ఎక్కడ కూర్చుందో నా పక్కన కూర్చోపోతే బాగుండు దేవుడా ఎక్కడ కూర్చుంది పొట్టి పొట్టి దొరకాస్ ఇక్కడే ఉన్నా దేవుడన్నా పక్కన కూర్చుందా సినిమా మొదలైంది చూడమ్మా బా టైటిల్ పడింది మే టైటిల్ పడింది మే చూడు అసలు కలర్ చూడు అబ్బాబ్బా అసలు ఆ గ్రాఫిక్స్ చూడు చూడండి అసలు అబ్బా హీరోయిన్ చూడు ఎలా ఉందో అబ్బా దాని డ్రెస్ చూడు చూడు అసలుకి అబ్బాయి అసలుకి న్యూ ఇయర్ కి డ్రెస్ కొనకపోతే చూస్తా ఉన్నాను నేను అసలు చూడు అసలు ఆ కలర్ చూడు ఈ పొట్టి దట్టగైనా మమ్మల్ని చంపేసింది నేను వెళ్తున్నా అబ్బా చూడు ఎలా
పడుతున్నాడు చూడు, కూర్చి కూర్చి. ఏంటి ఏంటి ఇదివరకస్ ఎక్కడికి వెళ్ళింది? పక్కన తీసుకొస్తానని వెళ్ళింది. వీళ్ళిద్దరు కూడా ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు ముగ్గురు కలిసి. హలో 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 ఎవరు? మేము ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుండి కాల్ చేస్తున్నామండి. మీ ఫ్రెండ్స్ రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు. హాస్పిటల్లో ఉన్నారు, త్వరగా రండి. అవునా? మన ఫ్రెండ్స్ హాస్పిటల్లో రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారంట. హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళ అమ్మ నాన్నకి? మనం ఏం చెప్పాలి? వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్పాలి మనం? వారు బాధపడుతున్న సమయంలో వారి మధ్యలోకి ఒక ఉత్తరం అందిద్ది. ఆ ఉత్తరంలో ఏముందో తెలుసుకుందాం. హఠాత్తు ఈ ఉత్తరం ఏంది ఇక్కడ? చదువుదా. ఫ్రెండ్స్ బాగున్నారా? మీరు బాగానే ఉన్నారే. మేము చనిపోయాక ఏం జరిగిందో తెలుసా? మేము ఒక అందమైన ప్రదేశానికి వెళ్ళాం. ఎంతో చాలా సౌందర్యంగా ఉంది. మనం భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో షాపింగ్ మాల్స్కి వెళ్ళాం, ఎన్నో పార్కులకి వెళ్ళాం. కానీ అంతకన్నా సౌందర్యవంతమైన ప్రదేశం ఇక్కడ ఉన్నదే. దాన్ని అందరూ పరలోకం అని అంటున్నారే. చూడటానికి చాలా సౌందర్యంగా ఉంది. అందులోనికి వెళ్దామని మేము కలిసి వెళ్తుంటే అక్కడ దేవుని దూత ఉన్నది. తను వేసుకున్న డ్రెస్సు ఎంత తెల్లగా, చాలా చక్కగా ఉన్నదే. మనం ఎప్పుడూ అటువంటి డ్రెస్సును చూడలేదేమో, అంత అందంగా ఉంది. అయితే నాకు కూడా అటువంటి ప్లేస్లోనికి వెళ్ళాలని అనిపించింది. ఈ భూమి మీద చక్కని బంగ్లాలో నేనున్నాను, ఎన్నో కార్లలో నేను తిరిగాను. కానీ నాకు ఆ ప్రదేశంలోనికి వెళ్ళాలనే ఆశ పుట్టింది. నేను వెళ్దామని అక్కడికి వెళ్తున్నప్పుడు అక్కడున్న వాళ్ళు నన్ను ఆపేశారే. నాతో ఉన్న మెర్సీ బ్లెస్సీ నన్ను విడిచి వెళ్ళినప్పుడు దేవుని దూత గ్రంథం ఒకటి ఓపెన్ చేసింది. ఆ గ్రంథంలో మెర్సీ బ్లెస్సీ పేర్లు మాత్రమే ఉన్నాయట. నా పేరు లేదంటే నేనేం తప్పు చేశాను? మీకు ఎంత డబ్బు కావాలంటే ఆ డబ్బు ఇస్తాను, నన్ను దయచేసి లోపలికి పంపించండి అని బ్రతిమలాడాను. కానీ వాళ్ళు డబ్బిస్తే లోపలికి వెళ్ళలేవమ్మా, నీకు కావాల్సింది రక్షణ అని చెప్పారు. నా దగ్గర అది లేదంట, నేను ఈ ప్రదేశంలోనికి వెళ్ళలేనంట. అయ్యో నా పరిస్థితి ఏంటి? వాళ్ళు నన్ను విడిచి లోపలికి వెళ్ళిపోయారే, నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉండిపోయాను. ఇక్కడ ఎవరో ఇద్దరు మనుషులు భయంకరంగా ఉన్నారే, నన్ను కాపాడేవారు లేరా? వాళ్ళు వచ్చేస్తున్నారే, నన్ను తీసుకెళ్తున్నారు. నేను వద్దు అని బ్రతిమలాడుతున్నాను, వాళ్ళ కాళ్ళ పట్టుకుంటున్నాను. ఎంత ఏడ్చినా నన్ను వదలడం లేదు. వేడి తగులుతుంది, చాలా వేడిగా ఉంది. నరకానికి తీసుకొచ్చేశారు, నన్ను తోసేస్తున్నారు. మంటలు, అయ్యో నేను తట్టుకోలేకపోతున్నాను. మంటలు, పురుగులు, కాలిపోతున్నాను. నన్ను కాపాడేవారు లేరా? అయ్యో నేను ఎందుకు ఇలా అయ్యాను? నాకు జరిగిన పరిస్థితి మీరు ఇటువంటి పరిస్థితుల్లోనికి రావద్దు. కనీసం మీరు దయచేసి ఇప్పటి నుంచి అయినా చర్చికి వెళ్ళి రక్షణ పొందండి. మన ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. అది కాదు అది కాదు అది కాదు. ఏనాళ్ళు మనం టీచర్ని కామెంట్ చేసి ఎన్నో సినిమాలకి, పబ్లిక్కి, క్లబ్బులకి వెళ్ళి తిరిగాము. మనం చాలా తప్పు చేసాం. మనం చాలా మారాలి. మనం మారి మన ఫ్రెండ్స్ని కూడా మార్చాలి. వడ్డేశ్వరం కమ్యూనిటీ హాల్ గ్రౌండ్లో క్రిస్మస్ ఆరాధన జరుగుతుందంట. అక్కడికి వెళ్ళి అక్కడ పాస్టర్ గారు చెప్పే వాక్యం వల్ల మనం రక్షణ పొందుదాం. పదండి, మనం మారి మన ఫ్రెండ్స్ని కూడా మారుద్దాం, ఇతరులను కూడా మారుద్దాం. థ్యాంక్ యూ. అందరూ ఇంకా గట్టిగా చెప్పలేకూడదమ్మా.